వెల్కమ్ టు మైత్రీస్ డాక్టర్స్ టైమ్. సంతానలేమి, దానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్య చికిత్సలు, అందుబాటులో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ వైద్య విధానాల గురించి ఈరోజు మనకు వివరించడానికి ఓయాసిస్ ఫెర్టిలిటీ కరీంనగర్ సెంటర్ నుంచి డాక్టర్ జిజ్ఞ గారు విచ్చేశారు. వారిని అడిగి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. సంతానలేమి అంటే ఒక దంపతులు పెళ్ళి అయిన తర్వాత వారికి అసలు సంతానలేమి అనేటువంటి ఒక సమస్య ఉంది, ఒక ప్రాబ్లం ఉంది అని అసలు ఎప్పుడు తెలుస్తుంది, ఎలా ఐడెంటిఫై చేస్తారు? మామూలుగా పెళ్ళి అయిన తర్వాత 1 ఇయర్స్ వాళ్ళు రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్, వాళ్ళకి పిల్లలు లేవు, అప్పుడు దే షుడ్ అప్రోచ్ ద డాక్టర్. ఓకే, అంటే ఒక 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే? ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వెన్ దేర్ మ్యారేజ్, అయితే ఏజ్, ఏ ఏజ్ లో మ్యారేజ్ అయింది, పెళ్లి అయింది, అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళు ఆల్రెడీ 35 ఇయర్స్ ఉన్నారు అండ్ తర్వాత మ్యారేజ్ అయింది అనుకోండి, సో విదిన్ 6 మంత్స్ వీళ్ళు డాక్టర్కి అప్రోచ్ చేయాలి. అయితే వీళ్ళకి పెళ్లి అవుతుంది, పెళ్లి అయిన తర్వాత సంతానలేమి అంటే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ గర్భం రాలేదు ఒక మహిళకి, రానప్పుడు అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోతారు అంటే అది వారు నార్మల్గా మాకు ప్రెగ్నెన్సీ రావడం లేదా, లేకపోతే ఇది సంతానలేమియా అనేటువంటి డౌట్ అనేది వాళ్ళకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏ టైంలో మిమ్మల్ని అడుగుతారు అంటే మాకు రియల్గా అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదా, ఇది ఏమన్నా ప్రాబ్లమా అనేటువంటిది అడగడం జరుగుతుంది. అది ఎన్ని ఇయర్స్ అంటారు వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత? కొంతమంది మీద 20%లో కొంచెం వాళ్ళకి కష్టమైనప్పుడు దే షుడ్ అప్రోచ్ ద డాక్టర్ ఆఫ్టర్ 1 ఇయర్. స్కానింగ్ చేస్తాము, వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ అవి అన్నీ ఉంటాయి, అది చేస్తాము. అండ్ మేల్స్కి ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అని ఖచ్చితంగా చేయాలి. సో అందులో సపోజ్ ఏం ప్రాబ్లం లేదనుకోండి, అప్పుడు స్టిల్ వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ టు కన్సీవ్ న్యాచురలీ. న్యాచురల్ కూడా కన్సీవ్ అవకాశం ఉంటాయి. అయితే మేల్స్కి వాళ్ళకి సెమెన్ అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటాయి అనుకోండి, ఏప్ సైజ్ అవన్నీ మనం చూస్తాము మైక్రోస్కోప్లో, అందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయనుకోండి, అప్పుడు దే విల్ నీడ్ అవర్ అసిస్టెన్స్. సో అందరికీ మనం హై ఎండ్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని కనుక్కుంటాము, తర్వాత వీ విల్ సజెస్ట్ దెమ్ ద ట్రీట్మెంట్ రిక్వైర్డ్. ఇన్ఫ్యాక్ట్ అది ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అందరికీ ఒక బ్లాంకెట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వలేము. ఒక స్త్రీ అంటే తను మెచ్యూర్ అయిన తర్వాత కొన్నాళ్ళకు పెళ్ళి అవుతుంది అంటే సమ్ ఇయర్స్ అంటే వివాహానికి ఏ సమయం కరెక్ట్, వివాహం తర్వాత ఎన్నాళ్ళకి ఆమె గర్భం ధరించడానికి సిద్ధంగా ఉంటుంది, దాని తర్వాత ఆమెకు సమస్య వచ్చింది అంటే దానికి సంబంధించినటువంటి కారణాలు, ఆ కారణాలు పెళ్ళైన తర్వాత వస్తాయా, లేకపోతే తను మెచ్యూర్ అయిన తర్వాతనే ఐడెంటిఫై చేయొచ్చా బిఫోర్ మ్యారేజ్ తను ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుందా కాదా, తన గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటిది, ఆ కారణాలు వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? మీరు కరెక్ట్ చెప్పారు. యాక్చువల్లీ మెచ్యూర్ అయినప్పుడునే కొంతమందికి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా యంగ్ టీనేజ్ గర్ల్స్, 13-14 ఏజ్ గ్రూప్లో ఇన్వేరియబ్లీ వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, 1 in 3 months, 4 months, లేకపోతే తొందర వస్తుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళు అప్పుడు కొంచెం క్యాజువల్గా ఉంటారు, డాక్టర్ అప్రోచ్ చేయలే. సో నా సజెషన్ ఏంటి అయితే వాళ్ళ టీనేజ్ గర్ల్స్ కూడా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఇనిషియల్లీ మెచ్యూర్ అయిన తర్వాత 3-4 ఇయర్స్ చాలా గర్ల్స్కి ఇర్రెగ్యులర్ ఉంటుంది, కానీ దట్ ఈస్ నార్మల్. ఎందుకైతే వాళ్ళ మొత్తం బాడీలో బ్రెయిన్ నుంచి యూట్రస్కి కనెక్షన్ ఉంటాయి, అది మెచ్యూర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా మెన్స్ట్రల్ అది పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనుకోండి, ఇన్ సచ్ సినారియో వాళ్ళు తొందరగా విదిన్ 6 మంత్సే డాక్టర్కి అప్రోచ్ చేయాలి. బికాజ్ అది ఇగ్నోర్ అయినప్పుడు ఏమవుతుంది, దే మే కమ్ టు అ స్టేజ్ వేర్ వీ మే నాట్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్ ఫుల్లీ. ఇప్పుడు ఇది అమ్మాయిల సమస్య, దీన్ని పక్కన పెడితే అబ్బాయిల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి? సంతానలేమి అబ్బాయికి కూడా ఉంది అనేటువంటి సందర్భం తెలుసుకునేటువంటి అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది, వెన్? సో మామూలుగా అబ్బాయిలోకి ఏదైనా సెమెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే బేసిక్ టెస్ట్ మనం సెమెన్ అనాలిసిస్లో వాళ్ళ వీర్యాలు కణాలు ఎన్ని ఉన్నాయి, మనకి మినిమం ఒక 15 మిలియన్ కౌంట్ కావాలి పర్ ఎంఎల్.
కానీ డజన్ మీన్ 15 మిలియన్ కి తక్కువ అయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అట్లా ఏం లేదు బట్ దే ఫాల్ ఇన్ అ జోన్ వేర్ దే నీడ్ సమ్ కేర్ అట్లా వీర్యాలు కణాలలో యాక్టివిటీ ఉంటుంది దే షుడ్ బి యాక్టివ్ దే షుడ్ బి ఏబుల్ టు మూవ్ ఫాస్ట్ ఆ యాక్టివిటీ లేకున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది ఇది వన్ సైడ్ పిక్చర్ కానీ చాలాసారి నేనేం పర్సనల్ నా ప్రాక్టీస్లో ఏం చూసినా అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ ఇన్ఫ్యాక్ట్ కపుల్స్ దంపతులు సెక్స్ కూడా పార్టిసిపేట్ చేయలే బికాస్ అబ్బాయి హ్యావింగ్ వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నాయి సెక్స్ పార్టిసిపేట్ చేయడానికి కష్టం ఉంది ఇజాక్యులేటర్ డిస్ఫంక్షన్ ఉన్నాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నాయి ఇవి అన్నీ ఉన్నాయప్పుడు వాళ్ళు కొంచెం భయం ఉంటుంది దే ఆర్ అనేబుల్ టు అప్రోచ్ ద డాక్టర్ సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ డోంట్ హెసిటేట్ కమ్ అవుట్ ఇన్ఫ్యాక్ట్ మన ఓయాసిస్ ఫర్టిలిటీలో మొన్న వరల్డ్ ఐవీఎఫ్ డే జరిగింది 25 జూలై దట్ ఈస్ ద డే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వాజ్ బార్న్ లూయి బ్రౌన్ సో ఆ సందర్భంగా మనం ఇది ఒక మూమెంట్ చేస్తున్నాం దట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ నోస్ నో జెండర్ విచ్ మీన్స్ ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ అమ్మాయి ప్రాబ్లం లేవు ఇద్దరు లోపాల్లో కూడా లోపాలు ఉండొచ్చు అయితే ఇప్పుడు సంతానలేమితో బాధపడుతున్నారు అంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు మీరు ఓకే బేసిక్ టెస్ట్ అని స్పర్మ్ టెస్ట్ అని లేడీస్కి ఓవరీస్ టెస్ట్ అని చేస్తారు సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది బేసిక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ ఐవీఎఫ్ విధానం అని ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఈ విధానానికి వెళ్లకుండా న్యాచురల్ మెథడ్స్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ సజెస్ట్ చేస్తారా చేస్తే ఏమని చేస్తారు సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ లేడీస్ అమ్మాయిలు ఫస్ట్ try to achieve a normal body weight your plate should be having colorful foods so avi green leafy vegetables carrots beetroots fruits atla you should take more in your diet salads like cucumber avi anni ekkuva tinale మీ హెల్దీ బాడీ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఇఫ్ యూ ఎక్సర్సైజ్ మీ బాడీలో అది యాక్టివిటీ వస్తే కదా దట్ ఈస్ ద టైమ్ వెన్ ఆల్ యువర్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అండ్ అబ్బాయిలో మనం ఏం చూడొచ్చు అయితే ఆల్వేస్ అడ్వైజ్ జెంట్స్ మేల్స్ టు కీప్ గ్యాడ్జెట్స్ అవే ఇప్పుడు మనం ఐటీ వాళ్ళు చాలా మందికి ల్యాప్టాప్ ల్యాప్లోనే పెడతారు సో దట్ ఈస్ వెరీ రాంగ్ ఆ ల్యాప్టాప్ హీటప్ అయినప్పుడు వాళ్ళ కణాలు డిస్ట్రాయ్ అవుతుంది ఫోన్స్ కంటిన్యూస్ మనం ఆ ఫోన్ లైట్ చూస్తున్నాం కదా దట్ సెండ్ సమ్ హార్మ్ఫుల్ వేవ్స్ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యువర్ ఫర్టిలిటీ థర్డ్ థింగ్ ఏంటి అయితే జెంట్స్ చాలామంది ఫర్ వర్క్ పర్పస్ ఆర్ ఏంటి అయితే చాలా లాంగ్ డ్రైవ్స్లో బైక్స్లో వెళ్తారు దట్ ఈస్ ఆల్సో నాట్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా స్ట్రెస్ అవాయిడ్ చేయాలి అయితే చెప్పడానికి ఎంత ఈజీ ఉంటుంది పేషెంట్స్ కి ఫాలో అవ్వాలైతే బాగా కష్టం టు డూ 15 మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ అయితే దంపతులు వచ్చిన తర్వాత వాళ్ళకి సంతానాలు ఏమి సహజమైన మార్గాలు మీరు చెప్తారు న్యాచురల్ మెథడ్స్ చెప్తారు ఇఫ్ దే కన్సీవ్ ఇట్స్ ఓకే ఇఫ్ నాట్ యూ విల్ గో ఫర్ ట్రీట్మెంట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అని మీరు చెప్తారు సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి అన్నీ చూసినాక గర్భసంచి అండాశయంలో ఎలా ఉన్నాయి గుడ్లు అవి అన్నీ చూసిన తర్వాత సపోజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ దెర్ ఇస్ నో మేజర్ ప్రాబ్లమ్ అయితే వీ విల్ గో ఫర్ అ స్మాల్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ రెఫర్ టు యాజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ ఓకే సో అందులో మనం ఏం చేస్తామైతే పీరియడ్ వచ్చే తర్వాత అమ్మాయికి స్కానింగ్లో చూసి అన్నీ ఓకే అనిపించినప్పుడు చిన్న ట్యాబ్లెట్స్తోని గుడ్లు పెరగడానికి ట్రై చేస్తాము సో ఆ గుడ్లు ఒక కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు ఆ టైంలో మనం హస్బెండ్ వైఫ్ కలవాలి అది చెప్తే వాళ్ళకు ప్రెగ్నెన్సీ చిన్న ప్రశ్న మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఎగ్స్ ఇంప్రూవ్మెంట్కి ఇంజెక్షన్స్ చేసి వాళ్ళని చేస్తాము హస్బెండ్ అండ్ వైఫ్ దే మస్ట్ బీ అని చెప్పారు అది ఆఫ్టర్ మెన్సురేషన్ పీరియడ్ తర్వాత ఏ రోజు ఏ ఎన్ని రోజులకు కలవాలి అది పీరియడ్ ఆఫ్ టైం ఓకే జనరల్లీ ఏమవుతుంది ఒక హెల్దీ 28 to 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి అమ్మాయికి బిట్వీన్ 10 to 20 డేస్ ఎనీ టైం ఓవ్యులేషన్ రావచ్చు దట్ ఈస్ ఎగ్ రిలీజ్ ఎగ్ రిలీజ్ టైం ఐ యామ్ ఆస్కింగ్ యాక్చువల్లీ జనరల్లీ 14 to 16 డేస్ ఉంటాయి కానీ కొన్ని కొంతమందికి వేరియేషన్స్ కూడా ఉండొచ్చు లైక్ 10-12 డేస్కి ఇక్కడ అయ్యే ఛాన్స్ ఉంటాయి కొంతమందికి లేట్ అవుతుంది 16-18 డేస్ అవుతుంది సో అట్లా ఒక జనరల్ గ్యాప్ తీసుకుంటే బిట్వీన్ 10 and 20 డేస్ ఆల్టర్నేట్ డేస్ సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెన్సురేషన్ పీరియడ్ ఈజ్ యాక్చువల్లీ 28 డేస్ అని చెప్తారు డాక్టర్స్ whether it is 28, 25 to 35 days also okay or 28 days is perfect andarki raadu kada ala like you said very correct meer cheppadu madam kontha mandiki 21 days varaku kuda cycle undochu yes kontha mandiki 35 days
కూడా ఉండొచ్చు కానీ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంది సపోజ్ రెగ్యులర్ గా వాళ్ళ ప్యాటర్న్ అట్లానే ఉంది 21 డేస్ ఆర్ 25 డేస్ ఆర్ అకార్డింగ్ టు దేర్ బాడీ సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దేర్ ప్యాటర్న్ ఇస్ సపోజ్ దేర్ ప్యాటర్న్ ఇస్ ఆల్వేస్ లైక్ దట్ దెన్ ఇట్ ఇస్ నార్మల్ నార్మల్ కానీ ఇఫ్ ఇట్ ఇస్ బియాండ్ 35 డేస్ కొంతమందికి 2 మంత్స్ ఒకసారి వస్తుంది 3 మంత్స్ ఒకసారి వస్తుంది లేకపోతే టాబ్లెట్స్ వాడినప్పుడునే వస్తుంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది అన్హెల్దీ 21 డేస్ ఆఫ్టర్ 21 డేస్ ఇస్ ద ఓకే దట్ ఈస్ కట్ ఆఫ్ దట్ ఈస్ కట్ ఆఫ్ డేస్ దిస్ సైడ్ 35 డేస్ దట్ సైడ్ ఓకే సంతానలేమి అనేటువంటిది శారీరక సమస్య అంటారా మానసికంగా కూడా ఈ సంతానలేమి అంటే మానసికమైనటువంటి ఆందోళన కానీ స్ట్రెస్ కానీ సంతానలేమి పైన ప్రభావం చూపుతుందా చూపితే ఏ విధంగా చూపుతుంది ఇది యాక్చువల్లీ మా ఫేవరెట్ క్వశ్చన్ మీరు అడిగింది ఎందుకైతే నేను డైలీ పేషెంట్స్ చూస్తున్నా కదా పేషెంట్స్ కి ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ ఓన్లీ ఒక దంపతులు మాత్రం ఫేస్ చేయట్లే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ అసోసియేటెడ్ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు ఇన్వాల్వ్ అవుతారు ఎందుకైతే అండ్ ఈ స్టేజ్ వాళ్ళకి ఎంత డెలికేట్ ఉంటుంది అయితే దే ఆర్ రెడీ టు ఎనీథింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారు వాళ్ళు ఫాలో అవుతాము వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మా వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఫాలో అవుతారు దే ఆర్ ఓకే ఫర్ ఎనీథింగ్ అన్ని ప్రేయర్స్ చేస్తారు ఫాస్టింగ్ చేస్తారు సో దట్ బిల్డ్స్ ఇన్ సో మచ్ స్ట్రెస్ ఇన్ దియర్ బాడీ దట్ దే ఆర్ అనేబుల్ టు కోప్ అప్ విత్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ కొంతమందికి నేను చూసిన 15-20 ఇయర్స్ మ్యారేజ్ అయింది దే ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ హ్యావింగ్ డివోర్స్ అట్ దట్ స్టేజ్ ఈ ఒక్క రీజన్తోనే 15-20 ఇయర్స్ మ్యారేజ్ 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇద్దరితో స్పెండ్ చేశారు కానీ ఈ ఒక్క రీజన్ వల్ల డివోర్స్కి కూడా రెడీ ఉన్నారు సో దిస్ ఈజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ సో అందుకే నేను నా పేషెంట్స్కి ఆల్వేస్ మన సెంటర్లో కౌన్సిలింగ్ చేస్తాను ఫస్ట్ ఇది ఐవిఎఫ్ ప్రాసెస్ నాట్ ఓన్లీ వాట్ దే హ్యావ్ గాన్ త్రూ ఈజ్ ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా లాంగ్ ఉంటుంది అర్థమవుతుంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి టాబ్లెట్స్ తీసుకుంటే క్లియర్ అయిపోతుంది అట్లా లేదు కదా ద ట్రీట్మెంట్ ప్రాసెస్ ఆల్సో టేక్స్ అ వెరీ లాంగ్ టైమ్ సో అందుకే ఫస్ట్ థింగ్ వెన్ ఐ డూ విత్ మై పేషెంట్స్ ఇస్ కౌన్సిల్ దెమ్ కి ఓకే మీ ప్రాబ్లమ్ నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు మనం చూస్తున్న వీఆర్ సీయింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు మీకు ఈ ట్రీట్మెంట్ కావాలైతే ఇట్ విల్ టేక్ దిస్ మచ్ టైమ్ సో యూ హ్యావ్ టు బి మెంటలీ రెడీ టు గో త్రూ ఇట్ అది నేను ఎంఫసైజ్ చేస్తాను పేషెంట్స్కి పీసీఓడి అనేటువంటి ఒక పదాన్ని మీరు వాడారు పీసీఓడి అంటే ఏంటి పీసీఓడి ఈజ్ వెరీ కామన్లీ సీన్ ఇన్ డ్రై సీటింగ్ బెల్ట్స్ పీసీఓడి అయితే అండాశయంలో కొన్ని చిన్న చిన్న సిస్ట్ లాగా కనిపిస్తాయి దట్ ఈస్ స్కాన్లో మనకు అట్లా కనిపిస్తున్నాయి కానీ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ ఇజ్ ద ప్రాబ్లమ్ ఎందుకైతే ఇట్లా ఉన్నప్పుడు కరెక్ట్గా ఒక్క గుడ్లు పెరగడానికి అవకాశం తక్కువ అవుతుంది సో లేడీస్కి పీరియడ్ కొంచెం కరెక్ట్గా రాదు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి లేట్గా వస్తుంది అందులో గుడ్లు కరెక్ట్గా పెరగలేవు ఒకసారి పెరిగితే కూడా ఇన్నో క్వాలిటీ మంచి లేవు అట్లా ఉన్నప్పుడు దే ఫేస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అయితే పీసీఓడి సమస్య ఉంది ఒక అమ్మాయికి అని డాక్టర్ తెలుసుకున్న తర్వాత దానికి ట్రీట్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా ఇన్ఫాక్ట్ 100 మంది నా దగ్గర పేషెంట్స్ పీసీఓడి వస్తే అందులో 90 మెంబర్స్ ప్రెగ్నెన్సీ ఈజీగా అయిపోతాయి ఇట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ పీసీఓడి పేషెంట్స్ వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఉంటుంది ఫర్ దెమ్ మనకి స్పెషల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటాయి కానీ అది తప్పు బోత్ ట్రీట్మెంట్స్ హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ పీసీఓడి కంట్రోల్ చేయడానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్లస్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి అయితే పీసీఓడిస్తో పాటుగా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మీరు వాళ్ళకి చికిత్స ఇస్తున్నారు ఏ ఏజ్ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కట్ ఆఫ్ నవేడేస్ చాలామంది పిల్లలు ఏంటంటే 25 ఆఫ్టరే పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత కెరియర్ అని 2-3 ఇయర్స్ గ్యాప్ ఇస్తున్నారు విచ్ ఈస్ కట్ ఆఫ్ ఏజ్ ఐడియల్గా దెర్ ఈస్ నో కట్ ఆఫ్ టు హ్యావ్ అ ప్రెగ్నెన్సీ ఓకే కానీ సో అవి గుడ్లు ఒక ఏజ్ తర్వాత నంబర్ తగ్గుతూ ఉంటుంది సో అందరికి సేమ్ టైం ఈ టైంలోనే తగ్గుతుంది అట్లా ఏం కన్ఫర్మ్ లేదు ఎందుకైతే నేను ఈ మధ్యలో ఏం చూస్తున్నా అయితే చాలా చిన్న వయసు వాళ్ళకి కూడా తక్కువ నంబర్ గుడ్లు ఉంటుంది మా సజెషన్ ఏంటి అయితే అప్రోచ్ డాక్టర్ వన్స్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఈవెన్ 35-38 ఇయర్స్ ఆల్సో యూ కెన్ హ్యావ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ డజంట్ మీన్ మీకు ప్రెగ్నెన్సీ రాదు కానీ డిపెండ్స్ మీ సినారియో ఎలా ఉంది అని చూసి మీ గైనకాలజిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు ఇప్పుడు పీసీఓటీ ప్రాబ్లం అని చెప్పారు వాళ్ళకి చాలా 90% ఆఫ్ ద పీపుల్కి అది క్యూర్ అయిపోతూనే ప్రెగ్నెన్సీ వస్తుంది ఓన్లీ 10% పీపుల్ నీడ్
సమ్ ఫర్దర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. సో ఐ అడ్వాన్స్ లో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవి ఏంటి? నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ వాళ్ళు 4 to 6 సైకిల్స్ న్యాచురల్ ట్రీట్మెంట్ ట్రై చేశారు కానీ ప్రెగ్నెన్సీ రాలే. సో ది నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అయితే IUI పద్ధతి ఉంటుంది, దట్ ఈస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. గుడ్లు పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం కొన్ని. సో అవి గుడ్లు తయారైనాక మోర్ దెన్ వన్, మనకు మామూలు న్యాచురల్గా వీఆర్ హ్యావింగ్ వన్ ఎగ్ గ్రోయింగ్ కానీ ఇందులో కొంచెం మోర్ దెన్ వన్ కావాలి, సో దట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు IUI విధానం గురించి చెప్పారు, దానిలో IVF అనేది కూడా ఉంటుందని చెప్పారు. సో IVF అంటే ఏంటి? అసలు ప్రతి స్త్రీకి IVF అవసరం పడుతుందా? ట్యూబ్లో జరిగే అన్ని ప్రాసెస్ మనం బయట చేస్తున్నా, ఒక పెట్రీ డిష్లో చేస్తున్నా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఆ ప్రాసెస్ మొత్తం మనం బయట చేస్తున్నా. సో ఇందులో మనం జనరల్గా ఏం చేస్తాం అయితే, ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చే తర్వాత తనకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్ ఇస్తాము. ఇది హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో తను ఏజ్, తను బాడీ, తను ఎగ్ రిజర్వ్ అవి అన్నీ చూసి మనం ఒక డోస్ డిసైడ్ చేసి తనకి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఫాలిక్యులర్ సైజ్ కరెక్ట్ ఉందా లేదా అని చూసి ఆ సైజ్ కరెక్ట్ వచ్చిన తర్వాత ఆ ఎగ్స్ లోపు మెచ్యూర్ రావడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి మనం తర్వాత అవి అన్నీ బయట తీస్తాం. ఆ ఎగ్ బయటకు తీసిన తర్వాత మనం మైక్రోస్కోప్లో ఆ ఎగ్ చూసి కణాలు ఇంజెక్ట్ చేస్తాము. అది IVF కి ఒక లెవెల్ ఎక్కువ ప్రొసీజర్ ఉంటాయి, స్పెషల్ ప్రొసీజర్ విచ్ ఇస్ రెఫర్ టు యాజ్ ICSI, ICSI ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో మనం స్పర్మ్ ఐడియల్గా మైక్రోస్కోప్లో సెలెక్ట్ చేసి అండాశయం గుడ్లుకి ఇంజెక్ట్ చేస్తున్నాం. ICSI, IVF రెండు ఒకటేనా, ఏదైనా చిన్న తేడా ఉందా? కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. సి IVF లో ఒక పెట్రీ డిష్లో గుడ్లు స్పర్మ్ మనం పెట్టి వెయిట్ చేస్తాము, అది న్యాచురల్గా ఫర్టిలైజ్ రావడానికి, అది IVF. కానీ ఇందులో ఒక్కొక్కసారి ఏమవుతుంది, స్పర్మ్ కరెక్ట్గా ఎగ్ ఫర్టిలైజ్ చేయలేకపోతే మొత్తం ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. ఓకే, సో అందుకే మనం ICSI పద్ధతి ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. ఓకే, అందులో మనం మైక్రోస్కోప్లో ఎగ్ చూసి స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాము, సో దట్ వి మేక్ ష్యూర్ ఫర్టిలైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అట్లా. సో అది చిన్న డిఫరెన్స్ ఉంది కానీ ICSI ఇస్ ద బెటర్ వే. బెటర్ అది అంటే ICSI అనేటువంటి పద్ధతి దట్ ఈస్ టోటలీ అడ్వాన్స్డ్. ఎస్, దట్ ఈస్ టోటల్ అంటే కంపారిటివ్లీ IUI IVF తో కంపేర్ చేస్తే ICSI అనేది టోటలీ అడ్వాన్స్డ్. టోటలీ అడ్వాన్స్డ్. సో అంటే ప్రతి ఒక్కరికి మీరు IUI IVF చేసిన తర్వాత ఈ రెండు ఫెయిల్ అయితే ICSI చేస్తారా, లేకపోతే ICSI ఇస్ బెటర్ అని ICSIకే వెళ్తారా? అలా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయా? సో మీకు ఇప్పుడు నేను చెప్పినా కదా, IVF లో ఒక్కొక్కసారి ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి అన్ని ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అయింది అనుకో, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, పేషెంట్కి బాధ, మనకు బాధ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ, బికాస్ మనకు ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మన దగ్గర, వీఆర్ డూయింగ్ ఓన్లీ ICSI ఫర్ ఎవ్రీబడి. అంటే అబ్బాయికి ఏం జాగ్రత్తలు చెప్తారు, అంటే తనకి ఏం టెస్టులు చేస్తారు అబ్బాయిలకి తండ్రి కావడానికి? ఓకే, సో ఇప్పుడు మనం వీర్యాణు పరీక్షలో మనకు వీర్యాణు కణాలలో ఏదైనా మైనర్ ప్రాబ్లం దొరికింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం మెడిసిన్స్తో కవర్ చేయవచ్చు. కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ మెడిసిన్స్ టాబ్లెట్స్తో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటాయి. కౌంట్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, బిలో 5 మిలియన్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఫర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అని మనం IVF సజెస్ట్ చేస్తాము అమ్మాయికి. సో అప్పుడు వీఆర్ హ్యావింగ్ అ న్యూ టెక్నిక్ విత్ అస్ విచ్ ఇస్ రెఫర్ టు యాజ్ మైక్రోఫ్లూయిడిక్స్. సో బై అప్లయింగ్ దిస్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ మనకి బెస్ట్ స్ట్రాంగ్, జెనెటికలీ స్ట్రాంగ్ స్పర్మ్ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. సో ఆ స్పర్మ్ మనం ఇంజెక్ట్ చేసేటప్పుడు వచ్చే పిండం కూడా స్ట్రాంగ్ ఉంటుంది అని ఒక సంకేతం. సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసరికి కూడా అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒక మహిళకి సహజంగా వచ్చిన ప్రెగ్నెన్సీకి ఈ IVF ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీకి ఏదైనా తేడా ఉంటుందా, జాగ్రత్తల విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, సమస్యలు వచ్చేటువంటి విషయంలో కానీ? ఓకే, ఇది చాలామంది పేషెంట్స్ అడుగుతారు కానీ నా ప్రకారం న్యాచురల్ ప్రెగ్నెన్సీ IVF ప్రెగ్నెన్సీలో ఏం డిఫరెన్స్ లేవు. ప్రెగ్నెన్సీ వచ్చే తర్వాత ఇనిషియల్ 2-3 మంత్స్ మనం కొంచెం హార్మోన్ సపోర్ట్ ఎక్కువ ఇస్తాము, ఎందుకైతే ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ సైకిల్. ఆల్ సెడ్ అండ్ డన్
ఆల్ దిస్ ఇస్ డన్ అవుట్ సైడ్ ది బాడీ అందుకే కొంచెం సపోర్ట్ ఎక్కువ ఇస్తాము కానీ త్రీ మంత్స్ తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ బేబీ ఫార్మేషన్ అయింది లోపల మావి ఫార్మేషన్ అయింది అనుకోండి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎంత ఛాన్స్ ఉంటాయి అబార్షన్ రావడానికి ఏదైనా బీపీ షుగర్ రావడానికి అట్లానే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక ఒక గర్ల్కి ప్రెగ్నెంట్ అయింది అన్న తర్వాత ఇప్పుడు అబార్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనే ఒకటి చెప్పారు సో మామూలు ప్రెగ్నెన్సీలో కూడా ఇఫ్ షీఈ్ వీక్ గర్భసంచి వీక్గా ఉందని సమ్టైమ్స్ కూట్లు కూడా వేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే యూ సజెస్ట్ ఫర్ బెడ్ రెస్ట్ సో ఐవీఎఫ్ ద్వారా వచ్చినటువంటి ప్రెగ్నెన్సీలో కూడా ప్రతి ఒక్కరికి బెడ్ రెస్ట్ చెప్తారా ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎంబ్రియో అయితే మనం ఎంబ్రియో లోపలికి ఇంప్లాంట్ చేసినాం కదా గర్భసంచి లోపలికి ఇంప్లాంట్ చేసినాం తర్వాత నేను చూసిన చాలా పేషెంట్స్ కంటిన్యూస్గా బెడ్ రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఐ డోంట్ టెల్ దెమ్ మ్యాక్సిమమ్ 15-20 మినిట్స్ ఈజ్ ఆల్ ద రెస్ట్ దట్ యు నీడ్ సో బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ ఆఫ్టర్ ఐవీఎఫ్ అని ఐయుఐ ట్రీట్మెంట్ అని నాట్ కంపల్సరీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటప్పుడు యూ టెస్ట్ ట్యూబ్ టెస్ట్ అనేది బేసిక్గా చేస్తారు అని చెప్పారు సో ఎలా పరీక్ష చేస్తారు ట్యూబ్స్ కామన్ టెస్ట్ అయితే హెచ్ఎస్జి టెస్ట్ చేస్తాము హెచ్ఎస్జి అయితే హిస్టోసాల్పింగోగ్రామ్ విచ్ ఇస్ నథింగ్ బట్ మన కామన్ టర్మ్స్లో చెప్తే గర్భసంచి ఎక్స్రే ఓకే ఓకే సో కింద నుంచి మనము డై పుష్ చేస్తాము ఆ డై బయటకు వస్తుందా లేదా ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అని మనకి ఎక్స్రే మాధ్యమంతో తెలుస్తుంది ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఆ అమ్మాయికి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అలాగే ఐయుఐ ఐవీఎఫ్లో కూడా అలాంటి అవకాశం ఉంటుందని చెప్పారు సో ఒకవేళ ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఈ విధానంలో వెళ్ళిన తర్వాత అది ఫెయిల్ అవుతుంది సమ్టైమ్స్ అన్నిసార్లు కాకపోయినా 1 or 2 పేషెంట్స్కి అయ్యే అవకాశం ఉంటుంది సో అలా అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్స్ చేస్తారు ఐవీఎఫ్ కూడా 1 or 2 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత ఇట్ ఈస్ అ అలారం బెల్ ఫర్ అస్ ఎందుకు అయితే ఏదో ఒకటి వేరే ఫ్యాక్టర్ ఉంది అందుకే వాళ్ళ ప్రెగ్నెన్సీ రావట్లే లేకపోతే వచ్చినాక అబార్షన్స్ అవుతుంది రెకరెంట్ అబార్షన్స్ అవుతుంది అట్లా ఉన్నప్పుడు దేర్ ఆర్ సర్టన్ స్పెషల్ కైండ్ ఆఫ్ టెస్ట్ విచ్ వీ హ్యావ్ టు డూ కొంత పేషెంట్స్కి మనం ఎక్కువ టెస్ట్ చేయాలి దట్ ఈస్ ఒకటేంటి అయితే గర్భసంచి లోపల ఏదైనా చాలాసారి మనకు స్కాన్లు కూడా తెరలేదు చిన్న చిన్న పాలిప్స్ ఉండొచ్చు లేకపోతే గోడలాగా ఉండొచ్చు చిన్న ఫైబ్రాయిడ్ అయితే గడ్డలాగా ఉండొచ్చు అవన్నీ మనకు స్కాన్లో డీటెయిల్ తెరలేదు అప్పుడు వీ మే సజెస్ట్ దెమ్ టు గో ఫర్ హిస్టరోస్కోపీ హిస్టరోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ చిన్న కెమెరాతో మనం గర్భసంచి లోపలికి చూసి అందులో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ దెన్ అండ్ దేర్ అట్లా లాప్రోస్కోపీ విధానం ఈ ఐవీఎఫ్ వాళ్ళకి అవసరం పడుతుందా అలాగే జీరో వీర్య కణాలు ఉన్న భర్త ఎవరైతే ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి అసలు గర్భం వచ్చే ఛాన్స్ ఉంటుందా ఆ వీర్య కణాల ఆ జీరో వీర్య కణాలు ఉంటే ఎలాంటి వైద్య విధానం అవసరం పడుతుంది లాప్రోస్కోపీ అనేది అందరు పేషెంట్స్కి కంపల్సరీ అవసరం లేదు సపోజ్ మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేశారు కానీ ప్రెగ్నెన్సీ రావట్లే ట్యూబ్స్లో ఏదైనా బ్లాకేజ్ కనిపించింది మీకు హెచ్ఎస్జి చెప్పినా కదా ఆ ఎక్స్రేలో ఏదైనా బ్లాకేజ్ కనిపించింది అనుకోండి అప్పుడు అది కన్ఫర్మ్ చేయడానికి మనం లాప్రోస్కోపీ చేయవచ్చు సెకండ్ థింగ్ మనం ఆ బ్లాక్ కూడా ఓపెన్ చేయడానికి లాప్రోస్కోపీ చేయవచ్చు సో ఆ బ్లాక్ ఓపెన్ అయిన తర్వాత మెనీ లేడీస్ హ్యావ్ ఛాన్స్ టు కన్సీవ్ న్యాచురలీ కూడా నెక్స్ట్ ఏంటి అయితే జీరో కణాలు దట్ ఈస్ వీర్య కణాలు మొత్తం కౌంట్ జీరో ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది కానీ గుడ్ న్యూస్ ఇస్ దేర్ ఇస్ డెఫినెట్లీ అ ఛాన్స్ ఇప్పుడు జీరో వీర్య కణాలు అనేటువంటిది టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను మేడం జీరో వీర్య కణాలు అంటే అసలు ఆ భర్తకి వీర్య కణాలు యాక్టివ్గా లేకపోవడమా వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండడమా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ యాక్చువల్లీ జీరో కణాలు మీన్స్ దేర్ ఇస్ నో స్పెర్మ్ నో స్పెర్మ్ నో స్పెర్మ్ వాళ్ళు ఇచ్చిన శాంపిల్లో అబ్సల్యూట్లీ జీరో కౌంట్ ఓకే అది ఎప్పుడు చెప్పాలి అయితే ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ సెమెన్ అనాలిసిస్ ఇప్పుడు మామూలుగా మనం సెమెన్ చూస్తే మైక్రోస్కోప్లో కణాలు వీర్య కణాలు కనిపిస్తున్నాయి కానీ కనిపించలేకపోతే కెన్ వీ డిక్లేర్ దెమ్ దట్ హీస్ హ్యావింగ్ జీరో ఒకటి అర్థం చేసుకోండి వీర్య కణాలు ఎవ్రీ 3-3 మంత్స్ ఫ్రెష్ ప్రొడక్షన్ అవుతుంది అండ్ మీకు ఏదైనా ఫీవర్ వచ్చింది మీ లైఫ్లో ఏదైనా స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ జరిగింది అప్పుడు కౌంట్స్ ఫ్లక్చువేట్ అవుతాయి
సో మనం జస్ట్ బై వన్ రిపోర్ట్ తనకు ప్రాబ్లం ఉంది, తనకు జీరో కణాలు ఉన్నాయని వీ కెనాట్ లేబల్ సంబడి. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎజూస్పర్మియా. ఎజూస్పర్మియా దట్ ఈస్ నో స్పర్మ్. సో వీ కెనాట్ లేబల్ ఎనీబడి లైక్ దట్. మనం వన్ ఆర్ టూ శాంపిల్స్ చూడాలి ఫస్ట్. సో ఒకసారి రిపోర్ట్ వచ్చింది అనుకోండి, నాకు కణాలు లేవు అట్లా వస్తే మళ్ళీ మనం శాంపిల్ రిపీట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జీవన విధానానికి అటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్స్లలో వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ, వారి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ కానీ ఏ విధంగా సంతాన లేమికి కారణమవుతుంది? సో ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యలో చాలా అమ్మాయిలు కూడా లేట్గా మ్యారేజ్ చేస్తున్నారు. ఓకే, దే ఆర్ మోర్ కరియర్ ఓరియంటెడ్. వాళ్ళు ఫస్ట్ ఫైనాన్షియలీ స్టేబుల్ అవ్వాలి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తా అని ప్లానింగ్లో ఉంటారు. సో ఏమవుతుంది అయితే, ఈ ఏజ్ పెరుగుతుంది కదా, అప్పుడు వాళ్ళ ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్ చాలా తక్కువ అవుతుంది. సపోజ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారనుకోండి, మనం మీ పిండం తయారు చేసి ఫ్రీజ్ చేసి దాచిపెట్టుకోవచ్చు. సో అది ఫ్రీజింగ్ మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారో అప్పుడు యూ కెన్ డిసైడ్ టు గో ఫర్ ఎన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఓకేనా? సో ఈవెన్ స్పర్మ్స్, చాలామంది పేషెంట్స్కి క్యాన్సర్ ఉంటుంది. మెనీ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ క్యాన్సర్. వాళ్ళు కీమోథెరపీ, రేడియోథెరపీ అవి అన్నీ తీసుకున్నప్పుడు ఆ మెడికేషన్, రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ కణాలు, అండాలు, ఎగ్స్ అవి అన్నీ తగ్గిపోతున్నాయి, లేకపోతే మొత్తం జీరో అయిపోతుంది. సో వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తా అయితే, బిఫోర్ యూ గో ఫర్ యువర్ ట్రీట్మెంట్, ఆ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోముందు ప్లీజ్ ప్రిజర్వ్ యువర్ ఫర్టిలిటీ. సెమెన్ అయితే ఈజీ, వీ కెన్ ప్రిజర్వ్ ఇట్ వెరీ ఈజీలీ. ఆ అమ్మాయికి మనం ఎగ్ ప్రిజర్వేషన్ చేయాలైతే వీ హ్యావ్ టు గివ్ హర్ డ్రగ్స్, స్టిమ్యులేషన్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి గుడ్లు తయారు చేసి ప్రిజర్వ్ చేయవచ్చు. బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలకు ఎక్కువగా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా డయాబెటిక్ లాంటి ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తున్నాయి. వాళ్ళకి సంతానం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అది? అంటే బిఫోర్ మ్యారేజే ఉంది వాళ్ళకి, చాలామంది అమ్మాయిలకి ఈ కాలంలోనైతే చాలామందికి ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లం. షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అసలు వాళ్ళకి సంతానలేమి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని జనాలలో ఒక టాక్, అది నిజమంటారా? ఎంతవరకు నిజం? సీ, థైరాయిడ్ మీకు పెళ్ళి ముందు తెలిసింది, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు తెలిసింది, అది మంచిదే. యూ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. అది థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఉంటుంది. సో వాట్ ఇట్ సజెస్ట్ ఇస్, మీకు బాడీలో థైరాయిడ్ తక్కువ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మీరు బయట నుంచి వాడాలి. ఆ ట్యాబ్లెట్స్ మీరు కంటిన్యూ చేయాలి. మీరు వాడుతున్నారు కాబట్టి థైరాయిడ్ కంట్రోల్లో. థైరాయిడ్ వల్ల కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కానీ ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ కంట్రోల్డ్, ఆ ప్రాబ్లం కంట్రోల్లో ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ కాజ్ అ మేజర్ ఇష్యూ. ఓకే, నేను చాలా పేషెంట్స్ చూసిన విత్ థైరాయిడ్ ప్రెగ్నెన్సీ కూడా అవుతుంది, కంటిన్యూ కూడా అవుతుంది, నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. సో చివరిగా ఒక చిన్న సజెషన్, ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్కి, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ, వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ ఆహార పరంగా కానీ మీరిచ్చేటువంటి ఒక సలహా? అని నేను ఆల్వేస్ అడ్వైజ్ చేసా పేషెంట్స్కి, ఇంక్లూడ్ ప్రోటీన్ డైట్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇవన్నీ మన స్కూల్లోనే నేర్చుకున్నాం. మన బ్యాలెన్స్ డైట్ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ ప్లేట్. మీ ప్లేట్లో అన్నీ ఉండాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉండాలి. అండ్ మధ్య మధ్యలో ఫ్రైడ్ ఐటమ్స్, విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ ఫీల్ లైక్ ఇట్లీ, వీ కెన్ టేక్ యా, వన్స్ ఇన్ అ వైల్ మనం తినొచ్చు. కానీ డోంట్ మేక్ ఇట్ అ రెగ్యులర్ హ్యాబిట్. సో టేక్ టైమ్, చూ యువర్ ఫుడ్ ప్రాపర్లీ అండ్ ఈట్. ఓకే, అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్. డూ అ రెగ్యులర్ 30-minute ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. యూ లైక్ డూయింగ్ యోగా, యూ లైక్ డూయింగ్ జుంబా, యూ లైక్ డూయింగ్ స్కిప్పింగ్, ఎనీథింగ్, బట్ సంథింగ్ షుడ్ బి డన్. చూసారు కదండి, సంతానలేమి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య విధానాలు, ఆధునిక చికిత్సల గురించి జిజ్ఞా గారు ఎంత చక్కగా చెప్పారో. సో వారు చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మళ్ళీ డాక్టర్స్ టైంలో మరొక డాక్టర్తో మీట్ అయిదాం. అంతవరకు సెలవు.